నమస్తే, నేను మీ ప్రసాద్ ప్రస్తుతం అంతా పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు. సార్, అసలు ఏంది కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆయుష్మాన్ భవన్ లో కూడా చేర్చారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా గాంధీ ఆసుపత్రికి వెళ్ళి సందర్శించారు. ఇంకా ప్రతిపక్షాలకు పని లేకుండా ఆయనే మొత్తం చేస్తున్నారా? ఎస్, అంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా గానీ ప్రజల శ్రేయస్సును కాంక్షించి తీసుకున్నది ఏది కూడా లేదు. ఇప్పుడు ఈ రోజున లాక్డౌన్ కి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకున్నంటే అది హైకోర్టు ఒత్తిడి మేరకు జరిగింది. ఆరోగ్యశ్రీ కానీ లేకుంటే ఆయుష్మాన్ భారత్ కానీ ఇవి జరిగింది అంటే కేవలం ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వచ్చినటువంటి క్రమంలో జరిగినటువంటి పరిణామం తప్పితే స్వతహాగా ఆయన ప్రజల కోసం చేసింది కాదు, ప్రజల యొక్క ఒక దాన్ని శ్రేయస్సును కాంక్షించి చేసింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. మీరు చూసినారు ఈ రోజున ఆరోగ్యశ్రీలోకి చేర్చారు. ఇప్పటిదాకా కొన్ని వేల కోట్ల రూపాయలని ప్రజల యొక్క పైసలని వాళ్ళని వాళ్ళని పీడించి పిప్పి చేసి వాళ్ళని ప్రాణాలతో ఉంచి ఉంచకుండా కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు ఈ రోజున వసూలు చేసినాయి. మరి వాటన్నిటిని ఎవరిని ఎవరు రీఎంబర్స్ చేస్తారు? ఒకవేళ డబ్బులు లేకుండా వైద్యం చేయించుకోలేకుండా ఉన్న క్రమంలో చనిపోయినటువంటి వాళ్ళ మరణాలకి కారణమేవరు? వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఇంకొక ప్రమాదం ఉన్నది ప్రసాద్, ఎందుకనంటే కేవలము ఇల్లకంగానే పండగ కాదు. ఇంతకు ముందర ఆరోగ్యశ్రీకి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి హాస్పిటల్లో. ఈ రోజున ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఎవరైనా వైద్యం కోసం పోతే వాళ్ళని ప్రైవేట్ ఆసుపత్రులు ఏమన్నా ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి అరకుర సౌకర్యాలు సరిపోతాయా? మరి ఈ ఇక్కడ కూడా అమ్మ పెట్టదు అడుకో తినేవద్దు అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆరోగ్యశ్రీలో చేర్చటమే కాకుండా ఆరోగ్యశ్రీ ఈ స్కీమ్ కింద చేరుతున్నాడు అని చెప్పేసి ఏ రోగిని కూడా ఏ ప్రైవేట్ ఆసుపత్రి కూడా తిరస్కరించకుండా ఉండే విధంగా ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం అనేది చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పాలకుడు ఎప్పుడైనా కానీ ప్రజలకి ఏం అవసరం ఉన్నది, ఏ విధంగా మనం వ్యవహరిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక సరి అయినటువంటి అవగాహనతో ముందుకు పోవాలి. వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి యాక్ట్ చేయాలి, కానీ కేవలం కంటి తుడుపు చర్యగా చేస్తున్నటువంటి ఈ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టంగా మేము భావిస్తున్నాం తప్పితే వేరేది లేదు. కాబట్టి ఆరోగ్యశ్రీ చేర్చినప్పటికీ కూడా ఒకటి ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పేషెంట్లు అంటే తిరస్కరించకుండా ఉండే విధంగా కూడా ప్రభుత్వం మానిటర్ చేయాలి. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకి ఎప్పటికప్పుడు కూడా డబ్బులు చెల్లించేసి ఈ ఆరోగ్యశ్రీ కింద మనం చేసినట్లయితే మనకి డబ్బు రాదు అనేటువంటి ఒక అభద్రతా భావం నుంచి బయటకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వానికి కనీస నియంత్రణ లేదంటారా? నియంత్రణ ఎక్కడ నియంత్రణ ఉంది? ప్రైవేట్ కానీ కార్పొరేట్ ఆసుపత్రులు కానీ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో కొంతమంది వ్యక్తులతో కుమ్ముకైపోయినాయి అని చెప్తున్నాం ముందల నుంచి. అంటే ఎందుకు చెప్తున్నామని అంటే ఇంత ముందల కొన్ని పదుల అంటే కొన్ని పదుల లక్షల రూపాయలు 24 లక్షలు అని చెప్పి 14 లక్షలు అని చెప్పేసి రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వచ్చినాయి. అదేవిధంగా న్యూస్ ఛానల్స్లో ప్రసారమైన ప్రచురితమైనవి. మరి ఇటువంటి హాస్పిటల్స్ మీద ఈ రోజు వరకు తీసుకున్నటువంటి చర్య ఏంది? సరే ఓకే, కరోనా ఉన్నది, ఈ టైంలలో వాటిని మనం హాస్పిటల్ లైసెన్స్ రద్దు తీస్తే మనం వైద్యానికి సరిపోకుండా అయిపోతాయి అని చెప్పేసి అనుకున్నాను అనుకోండి. కనీసం కేసులు బుక్ చేసి వాళ్ళని ఈ పాండమిక్ అయిపోయిన తర్వాత చర్య తీసుకునే విధంగా ఉండాలి కదా, అది కూడా లేదు కదా. మరి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి ప్రైవేట్ ఆసుపత్రుల మీద బ్రహ్మాండమైనటువంటి ప్రేమ ఉన్నది. వాళ్ళ యొక్క లాభాల్లో ఇక్కడ ఉన్న వీళ్ళకి కూడా ఏమన్నా లాభం ఉందా అని చెప్పేసి అనుమానం కలిగే రీతిలో వ్యవహరిస్తుంది తప్పితే వేరేది కూడా ఏమీ లేదు. ఇప్పుడు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు, ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రి లిమిట్ కరోనాకి కేవలం 2 లక్షలు ఉంది, అది సరిపోదు అంటారా పేదవాళ్ళకి? అంటే నేను ఇక్కడ అనేది ఏంటంటే రేషనింగ్ పెట్టేసి 2 లక్షల రూపాయల వైద్యం ఉంటేనే మీకు సరిపోతుంది, లేకుండా ఉంటే కరోనా అంటే కరోనా మీద ఏ రోగి అయినా కానీ హాస్పిటల్లో జాయిన్ అయితే కరోనా ట్రీట్మెంట్ కావటానికి ఎంతైతే రీజనబుల్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా ఇచ్చి ఆ వైద్య ఆ రోగిని మళ్ళీ క్యూర్ చేసి పంపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. 2 లక్షలు అని అంటే 2 లక్షలు పెట్టిన తర్వాత ఆ రోగి ఇంకొక 4 లక్షల కోసం చనిపోయింది అనుకుందాం, అంటే ఈ పెట్టినటువంటి 2 లక్షలకు కూడా ఫలితం లేకుండా అయిపోతుంది. కాబట్టి 2 లక్షల 1 లక్ష రూపాయల అని చెప్పేసి ఇప్పుడు ఇలా రేషనింగ్ ఏదైతే పెట్టారో దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. మేమనుకుంటున్నాం అనంటే రేషనింగ్ అనేది లేకుండా
పూర్తి స్థాయిలో ఒక రోగి హాస్పిటల్లో జాయిన్ అయినంటే అతను బయటికి వచ్చినాక కూడా ప్రభుత్వమే ఆ ఖర్చును భరించాల్సిన అవసరం ఉంటదని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఏవైతే డబ్బుల్ని వసూలు చేస్తున్నాయో వాటి మీద కూడా నియంత్రణ చేయాలి. ఏ వైద్యానికి ఎంత వాళ్ళు చేస్తున్నటువంటి ఛార్జెస్ అనేవి ఎక్కువ మోతాదులో ఉన్నాయి కాబట్టి వాటి మీద నియంత్రణ కంపల్సరీ తీసుకురావాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇవాళ రోగికి కరోనా రోగికి ఉందనంటే ఒకటి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఆక్సిజన్ పెట్టడం, ఆక్సిజన్ కి ఎంత అవుతుంది రోజుకి, అదేవిధంగా టాబ్లెట్లు మెడికేషన్ కానీ ప్రివెంటివ్ మెజర్స్ కానీ ఇవన్నీ మెడికేషన్ కి కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, మినిమం లో అయిపోయేది, మరి ఎందుకు ఇంత ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు. అదేవిధంగా ఈ మధ్యన ఒక డ్రగ్ దొరకటం లేదని చెప్పేసి మనం రెమ్డెసివిర్ అనేది దొరకటం లేదని చెప్పేసి రకరకాలుగా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఏది బ్లాక్లు అమ్ముతుంటే దాన్ని పట్టుకోవటం కానీ ఉన్నాయి. ఇటువంటి వాటి మీద ఆ 3000 రూపాయల దాన్ని 3000కే అమ్మే విధంగా బ్లాక్ లో రాకుండా నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ప్రభుత్వందే, కాబట్టి వీటన్నిటిని కూడా ప్రాపర్ గా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ అధికార ప్రతితో పాటు హైకోర్టు అడ్వకేట్ ఈ రోజు మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి టిపిసిసి కార్యదర్శి పక్కా జడ్సన్ గారు సీఎం కేసీఆర్ పై కేసు వేశారు. వందలాది మందిగా సీఎం సూపరింటెండెంట్ సిఎస్ హరీష్ రావు గారు వీళ్ళందరూ వెళ్ళి రోగులను కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ ఇబ్బందులకు గురి చేశారు. ఇది ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది, రూల్స్ వ్యతిరేకించారు, వాస్తవం అంటారా? అంటే ఒకటి ప్రభుత్వము ఎవరో కేసులు ఫైల్ చేస్తారు, ఎవరో మన మీద సూపర్వైజర్ ఉంటుంది అన్నది కాకుండా మనం ఎక్కడికైనా పోతున్నాం అంటే ప్రచార ఆర్పాటాలకు కాకుండా కోవిడ్ యొక్క నిబంధనలను పాటిస్తూ అక్కడ మన పనిని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలము షోయింగ్ కోసము పోయినట్టయితే ఖచ్చితంగా కూడా వాళ్ళు వైలేట్ చేసినట్లే కదా, ఈ కోవిడ్ పరిస్థితులలో లాక్డౌన్ బ్రేక్ చేసినట్లయితుంది, అదేవిధంగా కోవిడ్ నిబంధనలు కూడా బ్రేక్ చేసినట్లయితుంది. కాబట్టి డెఫినెట్లీ అతను అగ్రీడ్ పార్టీగా అతను కంప్లైంట్ ఇవ్వడంలో తప్పే మాత్రం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడికి వెళ్ళి రోగుల్ని పరామర్శించారు, కానీ భవిష్యత్తులో ఏం చేస్తాం అనేది కనీసం ఎవరికి వివరించలేదు. అంటే ఇదంతా ఓ షో పుట్టప్ అనుకోవాలా? అంటే సరే, ప్రజానీకానికి తెలంగాణ యావత్ ప్రజానీకానికి కేసీఆర్ కి మధ్య ఉన్నటువంటి అవగాహన ఏంటండి ప్రస్తుతానికి ఉన్నది? పబ్లిక్ షార్ట్ మెమరీతో ఉన్నారు, ఇవాళ జరిగింది రేపటికి గుర్తు పెట్టుకోరు. ఒక 2000 రూపాయలు పడేస్తే మనకు ఓటేస్తారు అన్నటువంటి ఒక ధైర్యంతో ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. అంతే తప్పితే దీర్ఘకాలికంగా తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ హాస్పిటల్ నుంచి దూరంగా ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తున్నారో రేపు ఏమనుంటే ఇవే ఈ గాంధీ హాస్పిటల్ సందర్శించిన ఫోటోలు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, రేపు ఏమైనా భవిష్యత్తులో ఎన్నికలు అవుతుంటే దీన్ని పదే 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 ప్రసార మాధ్యమాల్లో తమకు సంబంధించినటువంటి ఛాన్సల్లో తిప్పేసి దూషణ రాని నయ్యాలా? కోవిడ్ సమయంలో నేను ప్రాణాలకు వెరగకుండా కూడా గాంధీ హాస్పిటల్కి పోయిందని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ వేయడానికి పోతున్నటువంటి కార్యక్రమం తప్పితే వేరేది ఎట్టి పరిస్థితులు కూడా కాదు. ఒకవేళ మనం అనుకున్నట్లయితే ఈ రోజున రాష్ట్రంలో ఒక మంత్రిని బర్త్రప్ చేసేసి అదొక సంక్షోభం తలెత్తి దాని మీద రకరకాల ఊహాగానాలు కానివ్వండి లేకుంటే డిబేట్ కానీ జరుగుతుంది. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు నిజంగా మంత్రిగా ముఖ్యమంత్రి గారికి కింద చిత్తశుద్ధి ఇటువంటి కార్యక్రమాలు ఈ టైంలో చేయరు. రాజకీయపరమైన కక్షాలు ఉంటే అంత క్లియర్గా ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ గా సొసైటీ ఉన్నప్పుడు చేశారు. ఇవన్నిటిని కూడా మనం చూస్తున్నట్లయితే ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కానీ ఒక అంతర్గతమైనటువంటి ఒక ఎజెండా అనేది ఉంటుంది తప్పితే వేరేది లేదు. ఆ హిడెన్ ఎజెండాతో ముందుకు పోతున్నది తప్పితే వేరేది లేదు. ఇవాళ గాంధీ హాస్పిటల్ పోయినారంటే ముఖ్యమంత్రి గారు పోతే ఏం చేస్తారంటే ముందల్లే మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు, అక్కడ పోయిన తర్వాత వార్డులన్నీ క్లీన్గా ఉంటాయి, ఉన్న 10 మందికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఒక అక్కడ పరిస్థితులు క్రియేట్ చేస్తారు. అంతే తప్పితే వాస్తవ పరిస్థితులన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు ప్రతిబింబించవు. కాబట్టి ఆయన పోయినా ఉన్నా పెద్ద ఫరగ పడదు. ఆయన అడిగి పోవటంతో పెద్ద కొత్త ఉరిగింది కూడా ఏం లేదు. కాకపోతే ఆరోగ్యశ్రీలో చేర్చడంతో ఆ 2 లక్షలు కాకుండా పూర్తి స్థాయిలో ఆ డబ్బుని ప్రభుత్వం చెల్లించే విధంగా ఉంటే సామాన్యులైనటువంటి రోగులు ప్రాణాలను నిలబెట్టుకుంటారని చెప్పేసి ఒక ఆశాభావంతో ఉన్నాం. ఆ విధంగా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. ప్రతిపక్షాల ఒత్తిడి మేరకే పైకి వచ్చారు, బయటకు వచ్చి సందర్శించారు తప్ప ఆయన సొంత నిర్ణయం కాదంటారు. ఖచ్చితంగా ప్రతిపక్షాల ఒత్తిడికి రేపు ప్రతిపక్షాలు
సంధిస్తున్నటువంటి ఈ రోజు సంధిస్తున్నటువంటి భవిష్యత్తులో సంధించేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పి చెప్పాల్సి వస్తుందన్న భయంతో మాత్రమే బయటకు వచ్చిండని చెప్పేసి మనం చెప్పగలుగుతాం. అదేవిధంగా తన లైబ్రరీలో తన గ్రంథాలయంలో రేపు ఏమైనా ఎలక్షన్లప్పుడు ఈ రీల్ తిప్పటం కోసం ఏదో ఒక షూట్ లో భాగంగా అక్కడ కొన్ని కొన్ని సీన్లు ఉండాలి కాబట్టి గాంధీ ఆసుపత్రి అనే వాటిని ఈరోజు సందర్శన చేసి రేపు ఆ బయటలన్నీ ఎలక్షన్లలో గాంధీ హాస్పిటల్ని ఆ రోజున సందర్శించిందని చెప్పడానికి తప్పితే కొత్త గురిగేది లేదు. నేను ఒకటే సూటి కడుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, మంత్రులు వచ్చిండ్రు, పక్కన వచ్చినంత మాత్రం ఆయన భోగనే ఇక ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఎట్లుందో చివరిదాకా అట్లుంటుందా? మనకు కావాల్సింది ఏంటంటే మనకి ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా చూసేదానికంటే కూడా వాస్తవిక విషయాలు తెలవడానికి ఇలా మీడియా ఉన్నది, వార్తా పత్రికలు ఉన్నాయి, అక్కడ వస్తున్నటువంటి న్యూస్ వార్తలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని చూసి స్పందించి దానికి తగ్గట్లు యాక్ట్ చేస్తే బాగుంటుంది, తప్పితే ఈ విధమైన పర్యటనతో పెద్ద వచ్చేది లేదు పోయేది లేదు. కాబట్టి ఆరోగ్యశ్రీలో పూర్తి స్థాయిలో రోగికి చికిత్స అందే విధంగా ఎంత అమౌంట్ అయినా కానీ ప్రభుత్వం భరించే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మేమైతే ఖచ్చితంగా పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ రామచంద్రరెడ్డి గారు.